చాలీ చాలని జీతాల వలన కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉందని తక్షణమే జీతాలను పెంచి నామినీలను వీఆర్ఏగా ఉద్యోగాలు నియమించాలని మెంటాడ మండల కేంద్రంలో వీఆర్ఏల హక్కుల సాధన సమితి ధర్నా నిర్వహించింది. విజయనగరం జిల్లా మెంటాడ్ మండలం కేంద్రంలో వీఆర్ఏల హక్కుల సాధన కొరకు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో మండల వీఆర్ఏల అధ్యక్షులు రమణ మాట్లాడుతూ చాలీ చాలని జీతాల వలన కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉండడం వలన తమకు ప్రభుత్వం వారు 21,000 జీతం పెంచుతారని, నామినీలకు వీఆర్ఏగా ఉద్యోగాలు నియమించాలని, టీఏడీఏలు పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మండల వ్యాప్తంగా ఆయన వీఆర్ఏలు చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని, వయసు భయపడి విధులను నిర్వహించలేక వారు వారసులు వీఆర్ఏలుగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. అనేక సంవత్సరములుగా నామినీయులుగా పనిచేస్తున్న వీళ్లను వీఆర్ఏగా నియమించేందుకు ప్రతిపాదన తయారు చేసినప్పటికీ అనేక కుంటి సాకులు చెబుతూ పక్కన పెట్టిందని, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు నామినీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. కావున ప్రభుత్వ అధికారులు తమ సమస్యలు పరిష్కారం చేస్తారని మెంటాడ మండలం తహసీల్దార్ డి రవికి వినతి పత్రం అందజేశారు. సెక్రటరీ తరఫున, అలాగే మెంటర్ మండల విఆర్ఏ తరఫున తమ డిమాండ్ల సాధనకై ఈరోజు అనగా 12, 13, 14 తేదీల్లో మెంటర్ మండలం వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. తమ ధర్నా నిమిత్తము రాష్ట్ర జిల్లా నాయకులు పిలుపు మేరకు విఆర్ఏలు కనీస వేతనం 21,000 ఇవ్వమని, అలాగే నామిన విఆర్ఏలుగా నియమించాలని టీఏడీఏలు ప్రవర్తించాలని కోరుతూ ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే విధులు నిర్వహించలేకపోతే వాళ్ళు విఆర్ఏలకు విధులు నిర్వహిస్తూ అనేక సంవత్సరాలుగా మామూలుగా పనిచేస్తున్నారు. వీరిని విఆర్ఏలకు నియమించమని కోరుతున్నాము. విఆర్ఏలందరికీ తమ న్యాయమైన డిమాండ్ సాధనకే ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ధర్నా నిమిత్తం గ్రామంలో మండలంలో ఉన్న విఆర్ఏలందరూ పాల్గొన్నారు. ఈ జిల్లా యూనియన్ నాయకులు శ్రీనివాసరావు ఆదేశించిన ఈ ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే మండల రెవెన్యూ అధికారి అయిన డి రవి గారికి వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. అలాగే తమ డిమాండ్ సాధనకై జిల్లాలో 13, 14, 12 తేదీల్లో జిల్లా మొత్తం మీద ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే